హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాజ్ మోహన్స్ వైఫ్ అనే నోవెల్ గురించి డిస్కస్ చేద్దాం నోవెల్ రాసింది బంకిం చంద్ర చటర్జీ లేదా బంకిం చంద్ర చటోపాధ్యాయ అనే ఈయన ఈ మహానుభావుడు ఇండియాలోనే ఫస్ట్ నోవెలిస్ట్గా పిలువబడేటటువంటి ఈ వ్యక్తి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో ఈ యొక్క నోవెల్ని రాయటం జరిగింది ఇక ఈయన్ని ఎంపరర్ ఆఫ్ లిటరేచర్ అని కూడా చెప్తారు సాహిత్య సామ్రాట్ అనే సంస్కృతిలో పిలుస్తారు ఇక ఇంగ్లీష్లో ఎంపరర్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అని కూడా ఈయనకి పిలవటం జరుగుతుంది ఇక ఈయన తన లైఫ్ టైంలో ఫార్టీన్ నోవెల్స్ రాయటం జరిగింది ఇక ఒక్కొక్క నోవెల్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ప్రజలకి అలాగే కపాలకుండల అనే ఒక నోవెల్ దుర్గేష్ నందిని అనే నోవెల్ ప్రజెంట్ నోవెల్ అయిన రాజ్ మోహన్స్ వైఎస్ నోవెల్ చాలా ఇంపార్టెంట్స్గా నిలవబడుతుంది అలాగే ఈయన రాసినటువంటి వందే మాతరం అనే గేయము చాలా ఇంపార్టెంట్ అయ్యి ఒక నేషనల్ సాంగ్గా మారిపోయింది సిక్స్టీ ఫోర్ సెకండ్స్ పాటు జరిగే ఈ యొక్క వందే మాతరం సాంగ్ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయే సాంగ్ని ఆయన ఇవ్వటం జరిగింది మన యొక్క దేశానికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోవెల్ని ని డిస్కస్ చేద్దాం ఇక కీ ఫ్యాక్ట్స్ అన్ని చెప్పుకున్నాక ఈయన యొక్క పెన్నేమ్ వచ్చేసి కమల కంఠ అనే పెన్నేమ్ ని కలిగి ఈయన వర్క్స్ ని పబ్లిష్ చేశారు ఈయన జీవితంలో ప్రతి ఒక్క జోనరాని టచ్ చేశారు ఈయన ఒక నోవెలిస్టు పోయిట్ జర్నలిస్ట్ ఇంత హిస్టరీ కలిగినటువంటి వ్యక్తి ఈ రాజా రామ్మోహన్స్ వైఫ్ అనే నోవెల్లో ఏ రాశారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఛానల్ని ఈ రోజే చూస్తున్నటువంటి వ్యక్తులు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియో ఎలా ఉందో చెప్పగలరు కామెంట్ చేయగలరు ఇక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నోవల్ని ప్రారంభించే ముందు మన ఛానల్లో సబ్స్క్రైబర్సు చాలా సందర్భాల్లో ఈ ఎస్పెషల్ ఈ వీడియోని అడగటం జరిగింది అనివార్య కారణాల వల్ల లేట్ అయ్యి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇక అర్థం చేసుకోగలరని భావిస్తూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం నోవెల్ మొత్తం ట్వంటీ వన్ చాప్టర్స్లో రాయటం జరిగింది ఇక ఆయన డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఈ యొక్క ఫస్ట్ నోవెల్ రాయటం జరిగింది ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో ఇక అక్కడ ఉండేటటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేయకుండా బెంగాలీకి అలాగే ఇంగ్లీష్కి రిలేట్ చేస్తూ ఈ యొక్క వర్క్ రాయటం అనేది విశేషం అంటే ఇంగ్లీష్ని ఎక్కువగా ఫాలో అవ్వకుండా బెంగాలీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పదాలను యూజ్ చేసి ఇంగ్లీష్లో రాయటం జరిగింది ఇక ఫస్ట్ చాప్టరు డ్రాన్స్ ఆఫ్ ద వాటర్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి ట్వంటీ వన్ లాస్ట్ చాప్టర్లో లైఫ్తో ఎండ్ అవుతుంది ఇక చాప్టర్ వైజ్గా కాకుండా నోవెల్ మొత్తాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నోవెల్ తాలూకా మెయిన్ క్యారెక్టర్ ప్రొటాగనిస్టు మతాంగిణి అనే ఒక పద్దెనిమిది సంవత్సరాల అందమైనటువంటి స్త్రీ ఇక ఈమె యొక్క హస్బెండ్ పేరు వచ్చేసి రాజ్ మోహన్ ఒక ఈవిల్ పర్సను ఇక మతంగిణి తాలూకా చెల్లెల పేరు వచ్చి హిమాంగిణి హిమాంగిని తాలూకా హస్బెండ్ పేరు వచ్చేసి మాధవ్ ఘోష్ ఇక మాధవ్ ఘోష్కి ఒక కజిన్ బ్రదర్ ఉంటాడు ఆయన పేరు వచ్చేసి మాథుర్ ఘోష్ ఇతనికి ఇద్దరు భార్యలు ఉంటారు తారా చంప అని చెప్పి ఇద్దరు భార్యలు ఉంటారు ఈ మాథుర్ ఘోష్కి ఈ నోవెల్ అంతా కూడా వీళ్ళ మధ్యనే తిరుగుతూ ఉంటుంది ఇక మాధవ్ ఘోష్ మాథుర్ ఘోష్ జమీందారీ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు మతాంగిని అనే ఆవిడ రాజ్మోహన్ మ్యారేజ్ చేసుకుని ఒక దగ్గర నివసిస్తూ ఉంటుంది ఆ పేరు వచ్చేసి రాధాగంజ్ అనే దగ్గర నివసిస్తూ ఉంటుంది రాజా రామ్మోహన్తో పాటుగా మతంగిని ఓవెల్ అంతా కూడా మతంగిణి గారి చుట్టే తిరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక మతంగిణి గారి గురించి కొద్దిగా తెలుసుకుంటే ఈమె ఒక ఇండియన్ మోడ్రన్ విమెన్ చాలా ఇంటెలిజెన్సు ఇక చాలా సెల్ఫ్ డిసిప్లైన్ కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మతంగిని ఇక ఈయన ఇక్కడ మోడర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్కి ఉండేటటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది బంకిం చంద్ర చటర్జీ గారు ఇక మాధవ్ గారి గురించి కొద్దిగా క్యారెక్టర్ తెలుసుకుంటే ఈయన అప్పుడే ఇంగ్లీష్ బాగా నేర్చుకొని ఆ యొక్క విలేజ్కి రావటం జరుగుతుంది మాధవ్ మాధవ్ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా బంకిం చంద్ర చటర్జీ గారి క్యారెక్టర్కి లింక్ అవుతుంది ఎందుకంటే ఈయన కూడా కలకట్టాలో ఫస్ట్ డిగ్రీ పొందినటువంటి వ్యక్తి ఈయన అంటే ఈయన కొంత ఆటోబయోగ్రాఫికల్ స్కెచ్ కూడా గీశారు మాధవ్ అనే క్యారెక్టర్కి ఇక హిమాంగిని అనే క్యారెక్టర్ ఏంటంటే ఈమె కూడా భర్తకి తగినట్టు కలిగినటువంటి భార్య ఇక భార్య భర్తలు చాలా ఆనందంగా ఉండేటటువంటి వ్యక్తులు హిమాంగిని అలాగే మాధవ్ కానీ మతాంగని రాజమోహన్ దగ్గర మాత్రం అంత ప్రేమ ఉండదు నోవెల్ అయ్యేది మతాంగిని అలాగే తన యొక్క ఫ్రెండ్ అయిన కనక్ వీళ్ళిద్దరూ కూడా నీళ్ళు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్తారు అక్కడ మాధవ్ అలాగే మాథుర్ వీళ్ళిద్దరూ కూడా కూర్చుంటారు ఆ బావి దగ్గర వీస్తున్నటువంటి గాలికి మతాంగని యొక్క డ్రెస్సుకి ఈ యొక్క మాతురు ఆమె యొక్క వలలో పడిపోతాడు ఇక మాథుర్ ఏం డిసైడ్ అవుతాడంటే ఈమె ఎవరు ఈమె నాకు కావాలి అని చెప్పి మాతుర్ అంటాడు దానికి మాధవ్ అంటాడు ఏంటంటే ఆమె నాకు సిస్టర్ ఇన్ లా అవుతుంది నువ్వు ఆమెని వేరే ఉద్దేశంతో చూడకు అని చెప్పేసి చెప్తాడు అలా చెప్తూనే రాజ్మోహన్ మాత్రం చాలా తిరుగులు తిరుగుతూ ఉంటాడు పని పాట లేకుండా మా యొక్క ఇన్ లాని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ తనుతూ ఉంటాడని చెప్పి మాధవ్ చెప్పి చాలా బాధపడతాడు కానీ మాథుర్ మాత్రం ఆమె యొక్క అందాన్ని మంత్రముగ్ధుడు అయిపోతాడు ఇక మాధుర్ అనే క్యారెక్టర్ ఒక విలన్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క నోవెల్లో ఆల్రెడీ ఈయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు అయినా సరే మతాంగిని మీద మనసు పడతాడు ఇక ఆమె నీరు తీసుకొని కనక్తో ఇంటికి వెళ్ళిపోయాక మతాంగణిని ఆ యొక్క ద్వారం ముందే పెట్టి చితక బాతాడు రాజ్మోహన్ ఎందుకు అంటే ఆయనే చెప్తాడు నీరు తీసుకురావద్దు నువ్వు బయటకు వెళ్ళొద్దు అని ఆయన మాటలను వినకుండా ఆమె వెళ్ళినందుకు ఇక చాలా ఇబ్బంది పెడుతూ చాలా గట్టిగా తనటం జరుగుతుంది మతాంగినికి ఇక ఆమె పడినటువంటి బాధకి ఆమె కాసేపు అయ్యాక తను కూలయ్యి తన యొక్క చెల్లెల ఇంటి దగ్గరికి వెళ్తుంది హిమాంగిని ఇంటి దగ్గరికి ఇక హిమాంగిని ఇంటి దగ్గర నుంచి హిమాంగిని మతాంగిని వీళ్ళిద్దరూ కూడా తన యొక్క తల్లి ఇంటికి వెళ్తారు అక్కడ మాధవ్ను చూసి చాలా సంబరపడుతుంది మతా ఎందుకంటే తన యొక్క భర్త ఎప్పుడూ కూడా తన అభ్యూత్ చేస్తూ ఉంటాడు క్రూయల్ ఈవిల్ పర్సన్ని చూశాక ఒక మాధవ్ అనే క్యారెక్టర్ చాలా హీరోగా చెప్పుకోవచ్చు ఈ యొక్క నోవెల్లో ఎందుకు అంటే ఈయన ఇంగ్లీష్ చదువుకొని చాలా రకాల బుక్స్ని ఈయన దగ్గర ఉంచుకొని ప్రజలందరికీ చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు ఈయన మతాంగిని తనకి తెలియకుండానే ఇండైరెక్ట్గా మాధవ్ని ప్రేమించేస్తుంది మాధవ్ ఘోష్కి అప్పుడే కొంత ధనం కూడా లభిస్తుంది తన యొక్క అంకుల్ చనిపోయి ఆస్తి అంతా కూడా మాధవ్ పేరు మీద రాశారు అని చెప్పి ఒక వర్తమానం వస్తుంది దాని వెంటనే మాధవ్ చాలా జమీందారీ కుటుంబవంతుడైపోతాడు కష్టపడకుండా ధనం వస్తుంది మాధవ్కి ఎప్పుడైతే అలా ధనం వస్తుందో అతని దగ్గరికి మతంగిని వెళ్ళి నా యొక్క భర్త అయిన రాజామోహన్కి ఏదో ఒక జాబ్ని ఏర్పాటు చేయండి మీ దగ్గర అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తుంది ఇక ఆ కారణంతో మాధవ్ సరే అలాగే ఇద్దాం పంపించండి అని చెప్పి అతంగనికి చెప్తాడు మాధవ్ కానీ రాజ్మోహన్ మాత్రం ఆ యొక్క ఉద్యోగాన్ని చేయడానికి అస్సలు అంగీకరించడు ఎందుకు అంటే తన ఇంకొకరి దగ్గర పనిచేసే తత్వం కలగనటువంటి వ్యక్తి ఈయన ఇక అన్స్కాప్వియస్ అంటే తనకి అనివార్య కారణాల వల్ల లేదా ఎలానో ఒకలాగా ధనం రావాలి తప్ప మాధవ్ లాగా కష్టపడి ధనం సంపాదించాలని చెప్పే థాట్లో ఉండడు రాజ్మోహన్ అలాగే అక్కడుండి నేను ధనం సంపాదించాలంటే అక్కడ షెల్టర్ నాకు లేదు అని చెప్పిన వెంటనే మాధవ్ ఎంతో కష్టపడి రాజ్మోహన్కి ఒక షెల్టర్ను కూడా ఏర్పాటు చేస్తాడు తన యొక్క ఆఫీస్కి దగ్గరలోనే ఇక ఇవన్నీ చేస్తున్నటువంటి రాజ్మోహన్కి డౌట్ ఏంటి వస్తుందంటే మతంగిని బహుశా మాధవ్ తాలూకా ప్రేమలో పడిపోయి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది అందుకే నాకు ఇతను ఉద్యోగం ఇస్తున్నాడు అని చెప్పేసి రాజ్మోహన్ మదిలో తిరుగుతూ ఉంటుంది ఇక ఏదేమైనా సరే రాజ్మోహన్ అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు వర్క్ చేస్తాడు మాధవ్ యొక్క సంస్థానంలో కొన్ని రోజులు వర్క్ చేశాక మాధవ్కి ఇరుమిట్ల ధనం పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకిను ఈ ధనమంతా కూడా దొంగలించేయాలి అన్న ప్రయత్నంలో రాజ్మోహన్ ఒక ఇద్దరు వ్యక్తులతో కలిపి దొంగతనాన్ని చేయాలనుకుంటాడు వాళ్ళ పేర్లు వచ్చేసి సర్దార్ అలాగే భీకు అనే వాళ్ళిద్దరు ఇక రాజ్మోహన్ తన యొక్క రాధాగంజ్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ అతని దగ్గరికి వస్తారు ఈ ఇద్దరు కూడాను వీళ్ళ ముగ్గురూ కలిపి ఏంటి కుట్ర పొందుతారంటే మనం ఎలా అయినా సరే ఆ యొక్క రాధాగంజ్ దగ్గర ఉండేటటువంటి ధనం మనం దొంగిలించి మనం కూడా పెద్దోళ్ళం అయిపోవాలని చెప్పి రాజ్మోహన్ అనుకుంటాడు ఇక రాత్రి డిస్కషన్లో మతంగాని కూడా అనుకోకుండా ఈ యొక్క విషయాలన్నీ కూడా వినేస్తుంది ఇక మాధవ్ని ఎలాగైనా సేవ్ చేయాలి ఆయన ఉద్యోగాన్ని ఇస్తే ఆయనకే ఎసరు పెడతామా అన్న ఉద్దేశంతో ఈమె మాధవ్ దగ్గరికి వెళ్ళి తన భర్త చేస్తున్నటువంటి కుట్ర అంతా కూడా చెప్పేస్తుంది వెంటనే మాధవ్ కూడా చాలా జాగ్రత్త పడిపోతాడు ఇక ఆ సమయంలోనే ఈమె చెప్తుంది నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పి మాధవ్కి చెప్తుంది కానీ మాధవ్ ఏం చేస్తాడంటే తన యొక్క డ్యూటీ ఏదైతే ఉందో హిమాంగిని పట్ల తనకి గౌరవించి నేను ఇటువంటి ఉద్దేశాలు కూడా మీ పట్ల నాకు లేదు కేవలం నేను ఒక డ్యూటీ పరంగానే చేస్తున్నాను అంటారు ఇక ఇక్కడ రైటర్ కూడా మేజర్గా రెండు థీమ్స్ని యూజ్ చేశారు ప్యాషన్ అలాగే డ్యూటీ ప్యాషన్ అనేది మతాంగనికి ఉంటుంది ఎలా అయినా సరే మాధవ్ని దక్కించుకోవాలి అని చెప్పి కానీ డ్యూటీ అనేది మాధవ్ సమంగా చూడటం వల్ల మాధవ్ ఆమెని ఏమీ రిప్లై ఇవ్వకుండా అలాగ విడిచిపెట్టేస్తాడు ఇక ఆమె కాసేపటికి అక్కడి నుంచి మరలా రిటర్న్ ఇంటికి వచ్చేస్తుంది రాజ్మోహన్ హౌస్కి ఇక ఆ తరుణంలోనే వస్తున్నప్పుడు చాలా భీకరమైనటువంటి గాలులు గట్రా వీచుతూ ఉంటాయి మెల్లిగా ఎలాగో ఒకలాగా చేరుకునే సరికల్లా రాజ్మోహన్కి అర్థమైపోతుంది తన యొక్క వైఫ్ మాధవ్కి ఇదంతా కూడా చెప్పేసింది అని చెప్పి అతడు అనుకుంటాడు ఇక ఆ తరుణంలోనే అక్కడికి సర్దార్ అలాగే బిక్కు వీళ్ళిద్దరూ కూడా వస్తారు ఇదంతా చేసింది రాజమోహనే అని చెప్పి రాజమోహన్ని తంతారు ఇక కాసేపటికే వాళ్ళిద్దరికీ అర్థమయ్యేది ఏంటంటే ఇది చేసిందంతా కూడా మతాంగిని తప్ప రాజమోహన్ దేవీ కాదు అని చెప్పేసి ఈ బీకు సర్దార్ రాజ్మోహన్ వీళ్ళిద్దరూ కూడా మతాంగిని వెంట పెడతారు కాసేపటికే కనక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్లో ఉండే ఫ్రెండ్ ఇక కనక్ తల్లి పేరు సుఖీ అనే ఆవిడ ఇక ఈవిడ మాథుర్ దగ్గర ఎవరైతే మనం విలన్ అని చెప్పుకున్నామో అతని దగ్గర మెయిడ్గా పనిచేస్తూ ఉంటుంది ఇక సుఖి మెల్లిగా ఎలానో ఒకలాగా మతంగిని కాపాడి తనని కొన్ని రోజులు మీ ఇంట్లో పెట్టండి అని చెప్పి మాథురికి రిక్వెస్ట్ చేస్తుంది మాథుర్ మాత్రం ఏమీ చెప్పడు ఇక తన భార్యలైన తారా చంపాకి తారాకి మాత్రం ఈమె ఇక్కడ ఉండటం మంచిదే ఎందుకు ఆమెనామని ప్రొటెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది మనమే భోజనం పెట్టి అన్నీ అరేంజ్ చేద్దాం ఉంటుంది తారా కాని చంపక్కి మాత్రం అసలు ఈవిడ ఇక్కడ ఉండడానికి అస్సలు ఇష్టం ఉండదు ఇక మాథుర్ మాత్రం మతంగిని ఇంటికి వస్తానంటే వాడికి ఇంకా కావాల్సిందేంటి వాడు కూడా ఎలాగ ఎబ్యూజివ్గానే ఉన్నాడు కాబట్టి వాడు ఓకే అని చెప్పి చెప్తారు మొత్తానికి ఎలానో ఒకలాగా మతంగిని వాళ్ళ యొక్క ఇంట్లో ఉంచుతారు కొన్నాళ్ళు రాజ్మోహన్ యొక్క కోపం చల్లారేక తన యొక్క వైఫ్ ఎక్కడుందా అని చెప్పి మరలా వెతుకులాటను కొనసాగిస్తాడు ఇక వెతుకులాట అవుతున్నప్పుడు ఆయనకు అర్థమయ్యేది ఏంటంటే మాథుర్ ఘోష్ ఇంట్లో ఉంది వాళ్ళ ఆవిడ అని చెప్పి తెలుసుకుంటాడు ఇక మాథుర్ ఘోష్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మాధుర్ ఘోష్ కూడా ఆ యొక్క రాజ్మోహన్ వైఫ్ని మరలా తన చేతుల్లో పెట్టేసి పంపించేస్తాడు మాథుర్ ఘోష్ ఇక రాజ్మోహన్ తన యొక్క వైఫ్ అయినటువంటి మతంగిని అలాగే సుఖీ తాలూకా మదర్ని వీళ్ళిద్దరినీ కూడా ఒక దగ్గరికి పంపించేసి ఇంటికి వెళ్ళండి అని చెప్పి చెప్తాడు ఇక రాజ్మోహన్ అలాగే సర్దార్ బీకు వీళ్ళ ముగ్గురు మరలా ప్లాన్ చేస్తారు ఆ యొక్క మాధవ తాలూకా ఖజానాని మరలా దొంగిలించడానికి కుట్రను పొందుతారు సెకండ్ టైం చాలా ప్రీ ప్రీప్లానెడ్గా పని అయిపోవాలని చెప్పి రాజ్మోహన్ తెలివితేటలతో పాటు కుట్రను కలిపి మిక్స్ చేసి కొడతాడు ఇక రాజ్మోహన్ ఇంటికి వెళ్ళేసరికల్లా తన భార్య ఇంటి దగ్గర ఉండదు మతాంగిని ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి వెతుకులాటను కొనసాగిస్తాడు మరలా 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 వెతుకుతూనే ఉంటాడు అసలు మతాంగినికి ఏం జరిగి ఉంటుందంటే మాథర్ మనం ఆల్రెడీ చెప్పుకున్న విలనని ఈయన ఈమెని కిడ్నాప్ చేసి ఉంటాడు ఒక గొడవంలో బంధించేసి ఒక దగ్గర ఉంచేస్తాడు ఇక ఆమెతో ఫిజికల్ ఇంట్రాక్షన్ అవ్వాలనుకుంటాడు ఆమె మాత్రం నిరాకరిస్తూ ఉంటుంది దానికి కారణంగా మాతృ ఏం చెప్తాడంటే నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు ఎలాగైనా సరే నువ్వు నాకు బానిస అవ్వాల్సిందే తప్ప నువ్వు తప్పించుకోలేవు లేకపోతే నీకు ఆహారం కానీ నీరు కానీ మంచి కానీ చెడు కానీ ఏమీ ఉండదని చెప్పి మతంగిని బలవంతం పెడతాడు అయినా సరే మతంగిని మాత్రం పోనీలే అని చెప్పి ఓరుస్తూ ఉంటుంది తిండి తిప్పలో కూడా లేకుండా ఇక సర్దార్ బిక్కు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ మాధవ్ని తాళ్ళతో కట్టేసి ఈ యొక్క మతంగానే ఉండే గొడామ్ దగ్గరికే తీసుకొచ్చి వాడిని కూడా దాచుతారు కిడ్నాప్ చేస్తారు చేతిలో పెన్న పెట్టి ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయి చెయ్యి చెయ్యు అని చెప్పేసి మాధవ్కి చెప్తూ ఉంటారు ఇక మాధవ్ మాత్రం చెయ్యును చెయ్యును అని చెప్తూ ఉంటాడు ఇక సర్దార్ బిక్కు వీళ్ళిద్దరూ కూడా మాధవ్ని కొడతారు అయినప్పటికీ కూడా వాడు సంతకం పెట్టడు అతంగనే తన యొక్క షాడో అనేది వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది సర్దార్కి బికుకి వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే ఇక్కడ దిగి ఏదో ఉన్నట్టున్నది ఈ యొక్క గోడంలో అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా భయపడిపోయి పారిపోతారు ఇక అక్కడ ఉన్నటువంటి మాధవ్ ఈవిడ అని చెప్పి వాడు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఇక తార మాతూర్ తాలూకా ఫస్ట్ భారీ అయిన తార అక్కడికి వస్తుంది ఆమె కట్లిప్పాక మాధవ్ జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు అక్కడ ఎవరున్నారో చూద్దాం పద అనే సమయానికల్లా మతాంగిని అక్కడ ఉంటుంది ఆమెకి కట్లన్నీ విప్పి అక్కడ కొద్దిగా దాహానికి మజ్జిగ గట్రా ఇచ్చి కొద్దిగా ఫుడ్ పెట్టి ఆమెని మాధవ్ తన యొక్క ఇంటికి తీసుకువెళ్తాడు ఈలోపే బీకు పోలీసులకి పట్టబడతాడు ఇక బీకు తన యొక్క జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పోలీసుల దగ్గర నిర్భయంగా చెప్పేస్తాడు మాధవ్తో జరిగినటువంటివి అలాగే మతంగిణి తాలూకా పరిస్థితుల్ని కూడా బీకు ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పడంతో వెంటనే మాథుర్ ఘోష్కి భయం ఏర్పడిపోతుంది ఇన్నాళ్ళు ఈ యొక్క ఊరిలో నేను చాలా గౌరవంగా బతికాను కీర్తి ప్రతిష్టలతో బతికాను నాకు చాలా నింద ఏర్పడుతుంది అని చెప్పి మాతుర్ ఘోష్ తనలో తానే కుమిలిపోయి 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 పోలీసులు అరెస్ట్ చేయకముందే తన మట్టుకు తనే చనిపోతాడు మాతుర్ మతాంగిని ఈ సిచ్యువేషన్స్ అన్నీ తన యొక్క లైఫ్లో జరిగాక తను తన యొక్క ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటుంది మతాంగిని తన యొక్క తండ్రి ఇంటికి దిగబెట్టేస్తారు మాధవ్ అలాగే హిమాంగిని కొన్ని రోజులు అయ్యేసరికి మతాంగిని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను కూడా అతి పిన్న వయస్సులో కాలం చేయటం జరుగుతుంది అక్కడతో ఈ యొక్క నోవెల్ ఎండ్ అవుతుంది నోవెల్ యొక్క మేజర్ థీమ్స్ వచ్చేసి ట్రాన్స్గరేషన్ ఇక మ్యారేజ్ పేట్రియార్చి ప్యాషన్ అండ్ డ్యూటీ లవ్ ఇవన్నీ కూడా థీమ్స్గా చెప్పుకోవచ్చు ఇక ఈయన బంకిం చంద్ర చటోపాధ్యాయ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నోవెల్ ద్వారా మతంగిని అనే క్యారెక్టర్ ఎలా అయితే సెల్ఫ్ సెంట్రల్డ్ ఉమెన్గా ఉంటుందో ఈ యొక్క ఇండియా కూడా అలానే ఉంటుంది ఎంత కాలనైజేషన్ అయినప్పటికీ కూడా ఇండియా అనేది ఎవరి దగ్గర కూడా తల వంచదు అన్నట్టుగా బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు చెప్పారు మతంగని అనుభవించే ప్రతి ఒక్క పెయిన్ కూడా మన ఇండియా పెయిన్గా భావించారు బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు అందుకే ఈ యొక్క నోవెల్ని అంత పాపులర్గా చేశారు మతాంగిని ఎన్ని కష్టాలైతే తన యొక్క లైఫ్లో అనుభవించిందో ప్రతి ఒక్క కష్టం ఇండియా వాళ్ళు అందరూ కూడా అనుభవించారు అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తుంది ఈ యొక్క నోవెల్ చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నౌ